हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमिरुचि చక్కగా మనం స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా తయారు చేసుకుంటున్నాము. ఏషియా వ్యాప్తంగా ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అన్నింటినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఇవాళ కూడా రెండు అద్భుతమైన స్ట్రీట్ ఫుడ్ డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది, చెప్పడానికి ప్యాన్ కేక్లా ఉంటుంది కానీ కంప్లీట్గా ఏషియన్ స్టైల్లో ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే చైనీస్ ప్యాన్ కేక్. చైనీస్ ప్యాన్ కేక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చపాతీ పిండి, స్ప్రింగ్ ఆనియన్స్, వెన్న, ఉల్లిపాయ, వేయించిన వేరుశనగుళ్ళు, మైదాపిండి, వెల్లుల్లి, ఇంకా తెల్ల నువ్వులు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఈ చపాతీ పిండి కలుపుకోవడం ఏంటంటే యూజువల్గా మనం కలుపుకునేది గోధుమ పిండితోటి కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవచ్చు. కాస్త స్ట్రెచబిలిటీ కానీ క్రిస్పీనెస్ కానీ కావాలనుకుంటే కాస్తంత మైదా కూడా వాడచ్చు. అంటే పూరి కోసం కొద్దిగా యాడ్ చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్లో వీటన్నింటిని కూడా బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి స్టఫింగ్కి వెళ్తాయి. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. స్టఫింగ్ అంతటినీ కూడా పచ్చి పచ్చిగా అలాగే వదిలేసి మనం ఏదైతే ఈ చపాతీ పిండి ఉందో ఆ చపాతీ పిండిలో రోల్ చేసుకొని ఆ రోల్ చేసిన చపాతీ పిండిని కట్ చేసుకొని ముక్కలు ముక్కల కింద అంటే సాఫ్ట్గా రోల్ చేసి కట్ చేసి కాల్చుకోవచ్చు. లేదంటే ఆలు పరాటా ఇట్లాంటివి తయారు చేస్తారు చూడండి, గోబీ పరాటా ఇట్లాంటి ఆ స్టైల్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చేస్తోంది స్టఫింగ్ టైపు, ఆలు గోబీ పరాటాలు ఉంటాయి కదా ఆ స్టైల్లో చేస్తున్నాం. ఓకే, ఫైన్ చాప్, ఎంత వీలైతే అంత ఫైన్ చాప్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ మిన్స్డ్ అనమాట. ఓకే, ఇలా ఫైన్ చాప్ చేసిన గార్లిక్ పక్కన పెట్టుకుందాం. ఇంతే ఫైన్ చాప్ ఆనియన్ కూడా చేసుకోవాలి, అది కూడా చేద్దాం. హోల్ కూడా అవసరం లేదు, హాఫ్ ఆనియన్ చాలు. బాగా ఫైన్గా రావాలి, అందుకని పెద్ద పెద్ద ముక్కలు ఉంటే కూడా తీసేస్తున్నాను నేను. ఎందుకంటే ముక్కలు పెద్దగా ఉంటే రోల్ చేసేటప్పుడు చపాతీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇంకా స్కేలియన్స్ ఒకటి ఫైన్ చాప్ చేసుకోవాలి. ఈలోపు పెనం పెట్టేసుకున్నట్లయితే వేడవుతూ ఉంటుంది పెనం కూడా. సో ఇది తర్వాత మన పరాటాలు ఫ్రై చేసుకోవడానికి పనికి వస్తుంది. ఈలోపు ఎక్కువ స్కేలియన్స్ యూస్ చేస్తాం మనం ఇక్కడ, గమనించారో లేదు, ఎందుకంటే దీన్ని చైనీస్ ప్యాన్ కేక్ అని ఎలా అయితే అంటారో దీనికి ఇంకా వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ ప్యాన్ కేక్స్ అని కానీ, గ్రీన్ ఆనియన్ ప్యాన్ కేక్స్ అని కానీ, ఇట్లా విభిన్న పేర్లు దీని పేరు మీదనే వస్తుంది అనమాట. అంటే ఇది అచ్చంగా స్ప్రింగ్ ఆనియన్స్ తోటే చేసే డిష్ అన్నమాట, కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం. మెత్తగా రావడం కోసం స్లిక్ చేశాను నేను వాటిని మళ్ళీ. సరే అలా కొట్టేసుకుంటే ఇంకా బాగా చిన్నదిగా మిన్స్ అయిపోతాయి అన్నమాట. నౌ పెనంలో కొద్దిగా బటర్ వేసుకొని ఈ బటర్లో ఈ స్టఫింగ్ అంతటినీ కూడా కుక్ చేసుకోవాలి. గార్లిక్ వేసాను బటర్లో, అలాగే ఆనియన్ వేస్తున్నా,
కొద్దిగా సాత్ చేయాలి. కొద్దిగా మెత్తబడేంత వరకు సాత్ చేయాలి దాన్ని. కొద్దిగా అది మెత్తబడిన తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ లోపు మనకు వేరే పని ఉంది కదా, ఆ పనికి ఉపక్రమిద్దాం. అదేంటంటే చపాతీ పిండిని రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ట్రాన్స్లూసెంట్ వచ్చింది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేస్తున్నా. అలా కాసేపు ఫ్రై అవనిద్దాం. ఇక్కడ చిన్న చపాతి ముద్దలాగా తీసుకొని దీన్ని కొద్దిగంత తట్టుకోవాలి. దట్స్ ఎనఫ్. దీంట్లో ఆ స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసుకుంటాం. మళ్ళీ రెండు చేసుకుందాం. కొద్దిగంతా సాల్ట్ పెప్పర్ కూడా వేస్తున్నా. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. మొత్తం డిష్కి టేస్ట్ అంతా ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి దీన్ని చక్కగా సీజన్ చేసుకోవాలి. స్టఫ్ రెడీ అయిపోయింది. దీంట్లో ఒక చిన్నది బ్యాలెన్స్ మిగిలింది. ఏంటంటే ఈ వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వీటిని క్రష్ చేసి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ క్రష్ చేసినవి ఉన్నాయి, వేసుకుంటున్నా. వేరుశనగ గుళ్ళు ఇంకా సెసేమ్ సీడ్స్ కూడా కొద్దిగా వేస్తాం. రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్ ఇలాగే పెట్టుకొని దీన్నే ఇక్కడి నుంచే ఫిల్ చేసుకుంటాను నేను. చపాతి, దానిపైన ఒక చెంచాడు స్టఫింగ్. పైనుంచి ఒకసారి కొద్దిగా అట్లా సెసేమ్ వేసుకొని స్ప్రింకిల్ చేసి రోల్ చేసుకుంటే అవి కూడా అంటుకుపోయి బాగుంటాయి. లైక్ దట్. దీన్ని కుక్ చేసుకుందాం. ఒకేసారి ఇంకోటి కూడా రోల్ చేసుకొని పెనం పెట్టేసుకుంటాను, వేడవుతూ ఉంటుంది. ఇంకొక పాన్ కేక్ కూడా రోల్ చేసుకొని ఒకేసారి కుక్ చేసుకుందాం.
డన్ రెడీ అయిపోయిందండి ఇక్కడ పెనం కూడా బాగా గరం గరం గా ఉంది ఇందులో వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి బట్ లోపల స్టఫింగ్ అంతా కూడా కుక్ అయిపోయింది కాబట్టి మనకు హాఫ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే మిగిలింది ఇప్పుడు కుక్ అయితే సరిపోతుంది అలాగే కాలిన తర్వాత చక్కగా మనం బటర్ కూడా మిగిల్చుకున్నాం ఇందాక ఆ బటర్ కూడా వేసేసుకొని మరింత బటరీగా చేసుకోవచ్చు అన్నమాట అసమ్ కదా బాగుంది నైస్ డిష్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకేసారి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత తీసి ప్రెజెంటేషన్ లో పెట్టి మీకు చూపిస్తాను చిరుగుద్ది స్టైల్ గా ట్రై చేస్తా బాగుంది కదా స్టఫింగ్ నైస్ బాగుంది ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కి స్నాక్ కి ఇలాగా యూస్ చేస్తూ ఉంటారు దీన్ని మీరు కూడా ఈసారి ట్రై చేయొచ్చు సో హాయిగా ట్రై చేయండి నేను కూడా దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను రెడీ అయిపోయింది మనం తయారు చేసుకోబోతుంది ఏంటంటే నిజానికి ఇది స్టార్టర్ గాను చెప్పుకోవచ్చు లేదంటే ఫుల్ మీల్ గాను కూడా చెప్పుకోవచ్చు నిజంగానే మన దగ్గర కూడా స్ట్రీట్ ఫుడ్లో బాగా బాగా ఫేమస్ నూడిల్స్ అలాంటి నూడిల్సే మనం తయారు చేసుకోబోతున్నాము మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే థాయిలాండ్ స్ట్రీట్ ఫ్రైడ్ నూడిల్స్ థాయిలాండ్ స్ట్రీట్ ఫ్రైడ్ నూడిల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి నిమ్మకాయ చెక్క పంచదార వెనిగర్ వేయించిన వేరుశెనగ గుళ్ళు క్యారెట్ దాల్చిన చెక్క స్టార్ అని అంటే అనాసపువ్వు అంటారు ఎండుమిరపకాయలు సోయా సాస్ పచ్చిమిరపకాయ ఇంకా నూడిల్స్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టేసుకున్నాం ఇందులో నూడిల్స్ వేసేస్తే బ్లాంచ్ అవుతూ ఉంటుంది అవి ఉడికిన తర్వాత మనము నూడిల్స్కి వాడుకోవచ్చు అంతే అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇటువైపు నుంచి కుకింగ్ ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ గానే అయిపోతుంది అన్నమాట ఓకేనా రైట్ సో నౌ వి ఆర్ స్టార్టింగ్ విత్ చాపింగ్ ఫస్ట్ వెల్లుల్లి చాప్ చేస్తాం మనం మిగతా పనులు చేసుకొని దీంట్లో ప్యారలల్గా కుకింగ్ కంటిన్యూ చేసేసుకోవచ్చు చిల్లీ ఉంది కదా ఇది కూడా మరీ ఫైన్ చాప్ కాదు అట్లనే పెద్దది కాదు జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా
గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి డీసీడ్ చేసి చాప్ చేసుకుందాం. కట్ అయిన వాటి నుంచి మొదలు పెట్టేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఆయిల్, ఆయిల్లో వెల్లుల్లి వేస్తాం అండ్ చిల్లీ, ఆనియన్ కూడా వేయాలి కదా, ఫాస్ట్గా చాప్ చేసి వేద్దాం. నూడిల్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో స్టార్ అని ఇంకా చెక్క కూడా వేసేసాను ఆయిల్లోకి. జింజర్ చాప్ చేసి వేద్దాం. జింజర్ క్యారెట్ చాప్ చేయాలి. క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కూడా జూలియన్ స్టైల్ వచ్చేలాగా చేసుకున్నాం. సో అందుకని అలాగే చేస్తున్నాం. చిల్లీస్, ఎండు మిరపకాయలు కదా కట్ చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసాను. అండ్ షుగర్, ఇటువైపు నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నాం కదా. సో దీన్ని వడపోసేసుకుందాం. కొద్దిగంత ఆయిల్ వేసి పెట్టుకుంటే మళ్ళీ ముద్దగట్టేయకుండా ఉంటాయి. రైట్, ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నా. కొద్దిగానే, ఆల్రెడీ నూడిల్స్కి సరిపడా అందులో వేసేసాము. సోయా సాస్లో కూడా మళ్ళీ సాల్ట్ ఉంటుంది, అందుకని కాస్తే వేస్తున్నా. ఇందులో ఉడికించిన నూడిల్స్, ఫైనలీ సోయా సాస్, ఇంకా వెనిగర్. ఇంకేం మిగిలాయి? నిమ్మకాయ, ఇంకా గ్రౌండ్ నట్స్. ఇవి కొద్దిగానే వేసాను ఇందులో, మిగతావి నేను గార్నిష్లో యూస్ చేసుకుంటా. అలాగే దించే ముందు నిమ్మకాయ చెక్క పిండేసి ఒకసారి తిప్పేసి దించేసుకోవడమే. డన్, నూడిల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
యమ్మీ. బాగుందండి. బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంది, మంచిగా కూడా ఉంది. రైట్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.